తెలుగుదేశం కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ఆయన ముందుకు వెళుతోన్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్డీఏలో కలవాల్సిన ఆవశ్యకతను వివరించి ముస్లింలను సైతం ఆకట్టుకోవడంలో డాక్టర్ పెమ్మసాని సక్సెస్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిందని, మన ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మళ్లీ బాగు చేసుకోవాలంటే కేంద్రం సహకారం అవసరమని, అందుకే బీజేపీని కలుపుకుని ముందుకు వెళుతున్నట్టు పెమ్మసాని వివరిస్తున్నారు. 2014లో బీజేపీతో పొత్తుతో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క ముస్లిం సోదరుడికి ఇబ్బంది కలగకుండా సాగిన పరిపాలనను గుర్తు చేసి ఆకట్టుకుంటున్నారు. పెమ్మసాని ఆదరణ, అభిమానం గమనించిన ముస్లిం కుటుంబాలు కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. బీజేపీతో జట్టు కట్టినా టీడీపీ వైపు మైనారిటీ యువత ఆకర్షితులవుతున్నారు. గుంటూరు పట్టణంలో దాదాపు 50 పైచలకు ముస్లిం కుటుంబాలు ఇటీవల పార్టీలో చేరాయి. టీడీపీతోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమని వారు నమ్ముతున్నారు అనడానికి ఇదే నిదర్శనమని పెమ్మసాని చెబుతున్నారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులకు ప్రతి చోటా ముస్లిం వర్గాలు పెమ్మసానిని ఆహ్వానిస్తున్నాయి. ఎన్నికల వేళ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వారి ప్రేమపూర్వక ఆహ్వానాల మేరకు హాజరవుతున్న పెమ్మసాని ముస్లిం సోదరుల అభిమానాన్ని పొందుతున్నారు. వెళ్లిన చోట రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మానవతావాదంతో పేద ముస్లింలకు తగిన సాయం చేస్తున్నారు. పెదనందిపాడు మండల కేంద్రంలో స్థానిక ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెమ్మసాని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక పండుగ చేసుకునే ముందు ఆ పండుగ విశిష్టత గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలని ఆయన అభిలషించారు. పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఈ ఇఫ్తార్ విందులో రాజకీయం మాట్లాడడం తనకిష్టం లేదన్నారు. దురదృష్టవశాత్తు నేటి సమాజంలో అధిక శాతం ముస్లింలు పేదరికంలో మగ్గిపోతున్నారని, అలాంటి వారికి తాను వీలైనంత సాయం అందిస్తాను అని పెమ్మసాని భరోసా ఇచ్చారు. రంజాన్ అనేది ఒక పవిత్రమైనది కాబట్టి ఇక్కడ రాజకీయాలు నేను అసలు మాట్లాడను. మీ అందరికీ, నా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఒక పండగ చేసుకుంటున్నాము అంటే ఎప్పుడు, అసలు ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. రంజాన్ అనేది ఉద్దేశం ఏంటో అంటే, పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటే ఒక పేదవాడి ఆకలి ఎలా ఉంటుందో అనేది తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది అన్నీ ఉన్న వ్యక్తికి. కాబట్టి ఇలా ఎక్కువ రోజులు చేస్తే ఎక్కువ మందికి ఎదుటివారి మీద ఒక ప్రేమ, అభిమానం కలుగుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రంజాన్ అనేది వచ్చింది. ఇదే కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, చీకటిని వదిలి వెలుగులోకి నడవండి, చెడును వీడి అభివృద్ధిలోకి వెళ్ళండి అన్న అల్లాహ్ ఆదేశానుసారం ప్రతి ఒక్క ముస్లిం అనుసరించాలి అని కోరారు.